हरिकृष्ण टीटीडी चेयरमैन अट जूनियर बी रेडी फर् 2019 चंद्रबाबु तन मनसुलो एमुंदो इंका चेप्पने लेदु तिरुमल तिरुपति देवस्थानानिकी संबंधी तेलुगु ईओने नियमिंचालनी उत्तरादि ईओ वद्दने डिमांड्लु वच्चिना सरे नार्त् ओत्तिडितो अनिल कुमार सिंघाल्कु ईओ बाध्यतलु इच्चिन आयन चेयरमैन पदवी मात्रं एंपीलु एमएलएलु एमएलसीलु वंटि प्रजा प्रतिनिधुलकु ईवबोननी संकेतालु मात्रं इच्चाडु मुरली मोहन रायपाटि तदितरुलु प्रयत्निंचि इक आपेशारु प्रजाप्रतिनिधुलकु इव्वनुन्नाडु कानी राजकीयाल्लो उन्न एवरिकी इव्वनु अनलेदुगा अंदुकनि पलुवुरु पारिश्रमिक वेत्तलु माजी नेतलु तमकुन्न मार्गाल्लो चंद्रबाबु वद्दकु पैरवील चेसुकुंटुन्नारु ఈలోపు చంద్రబాబు వ్యూహాత్మకంగా హరికృష్ణను చైర్మన్ను చేయవచ్చుననే ప్రచారం బలంగా ప్రారంభమైంది. అయిపోయినట్లే, నిర్ణయం తీసేసుకున్నట్లే, జీవో ఒకటి రావాల్సి ఉంది అంతే అని టీడీపీ వర్గాల్లో వినిపిస్తూ ఉండగా హరికృష్ణ ప్లస్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఏకంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసేశారు. సీఎంకు అప్పుడే కృతజ్ఞతలు కూడా చెప్పేశారు. అసలు ఇప్పుడు హరికృష్ణ మాత్రమే ఈ చైర్మన్ పదవికి అర్హుడని తేల్చేశారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి బాగా డెవలప్ అయ్యాయని హరికృష్ణకు బాధ్యతలు ఇస్తే అదే రకంగా కృషి చేస్తాడని వారి అభిలాష. సరే, ఆలు లేదు చూలు లేదు, అప్పుడే కృతజ్ఞత ప్రకటనల దాకా ఎందుకు అనే ప్రశ్నలు వినవస్తున్నా, ఒకవేళ ఇస్తే చంద్రబాబు అంతరంగం ఏమిటా అనే చర్చలు సాగుతున్నాయి. చాలా కాలంగా హరికృష్ణను తనతో పాటు జూనియర్ ఎన్టీఆర్ను కూడా చంద్రబాబు నిర్మోహమాటంగా పక్కన పెట్టేశారు. కారణాలు బయటకు తెలియకపోయినా చంద్రబాబు హరికృష్ణ నడుమ ఏమాత్రం పొసగడం లేదు. వచ్చే ఎన్నికలు ఎలాగూ హోరాహోరీ సాగనున్నాయి. ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కనుసన్నల్లోనే ఉన్నా ఎన్నికల నాటికి స్వతంత్రంగానే పోటీ చేసే వీలుంటుందని అన్నారు. ఈ స్థితిలో ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగితే బాగుంటుంది అనేది చంద్రబాబు ఆలోచన కావచ్చు. గతంలోనూ జూనియర్ టీడీపీ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నాడు. ఇతర సినీ నటుల్లాగా కాకుండా జూనియర్కు స్పాంటేనియస్గా పదునుగా ఆకట్టుకునేలా తడబాట్లు తొట్టుబాట్లు లేకుండా ప్రసంగించే తెలివితేటలు ఉన్నాయి. అది ప్రూవ్ చేసుకున్నాడు కూడా. సో జూనియర్, తెలుగుదేశం మళ్ళీ పిలుస్తుందేమో, బీ రెడీ.